మీ అందరికీ నేను ఈరోజు నా యాక్చువల్ ట్రైనింగ్ క్లాస్లోనే తీసుకొచ్చాను. ఈ క్లాస్లో మీకు రెజ్యూమే గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెజ్యూమ్లో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి, హెచ్ఆర్ మీ రెజ్యూమే చూసేటప్పుడు వాళ్ళు ఏ పార్ట్లో ఎక్కువ ఫోకస్ పెడతారు, వాళ్ళు ఏం చూస్తారు రెజ్యూమేలో, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీలో చాలామంది ఇలా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, అంటే మేడం మేము అన్ని జాబ్ పోర్టల్స్లో మా రెజ్యూమే అప్లోడ్ చేశాము, మా ప్రొఫైల్ క్రియేట్ చేశాము, కానీ మాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేదు. ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేదు అంటే దానికి ఒక రీజన్ రెజ్యూమే కూడా. సో రెజ్యూమే ప్రాపర్గా మీరు బిల్డ్ చేస్తే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేసి, స్కిల్ సెట్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేస్తే, ఆ రెజ్యూమే ఏటీఎస్ కంపాటిబుల్ రెజ్యూమే అయి ఉంటే, ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు, సో అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ కంపాటిబుల్ రెజ్యూమేస్ డెఫినెట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ కంపాటిబుల్ రెజ్యూమేస్ ఎలా ఉండాలి నేను ఈరోజు నా స్క్రీన్ షేర్ చేస్తూ, స్క్రీన్ అంటే నా టీవీ స్క్రీన్ షేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఒక ప్రాపర్ రెజ్యూమేలో 7 పార్ట్స్ ఉంటాయి, 7 పార్ట్స్. కొందరు 1 పేజ్ రెజ్యూమే క్రియేట్ చేస్తారు, కొందరు 2 పేజెస్ రెజ్యూమే క్రియేట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 పేజెస్ రెజ్యూమే కూడా క్రియేట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర చెప్పడానికి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, టాస్క్ ఉంటాయి, కాబట్టి వాళ్ళు 3 పేజెస్ కాదు 4 పేజెస్ రెజ్యూమే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫ్రెషర్ పర్సన్, ఫ్రెషర్ అంటే నేను ఒక కంపెనీలో ఫ్రెషర్ లాగా అప్లై చేయాలి అంటే, అట్లాంటి క్యాండిడేట్స్ సింగిల్ పేజ్ రెజ్యూమే క్రియేట్ చేస్తే కూడా వాళ్ళకి సరిపోతుంది. సో నౌ ఈ రెజ్యూమేస్లో 1 పేజ్ రెజ్యూమే కూడా ఎక్సెప్టబుల్, 2 పేజెస్ రెజ్యూమే కూడా ఎక్సెప్టబుల్, 3 పేజెస్ రెజ్యూమే కూడా ఎక్సెప్టబుల్. నౌ ఈ రెజ్యూమేలో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ అంటే ఏమేమి పార్ట్స్ ఉంటాయి చెప్తాను. 7 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడింగ్. హెడింగ్ అంటే మీరు ఇక్కడ ఆల్రెడీ స్క్రీన్లో చూస్తున్నారు, ఇది టాప్ పార్ట్ ఆఫ్ ద రెజ్యూమే అంటే దీన్ని హెడింగ్ అంటారు. హెడింగ్లో యూజువల్లీ ఏం పెడతారు, లేకపోతే హెడర్ ఆఫ్ ద రెజ్యూమే కూడా మనం అనొచ్చు. హెడర్లో ఏం పెడతారు అంటే మీ పేరు ఉండాలి, మీ కరెంట్ ప్రెజెంట్ లొకేషన్ ఉండాలి, మీ ఈమెయిల్ ఐడి పెట్టచ్చు, మీ ఫోన్ నంబర్ పెట్టచ్చు, కుదిరితే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ చూస్తే నా స్క్రీన్లో నేను నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కూడా ఎంటర్ చేశాను. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎందుకు పెట్టాను అంటే హెచ్ఆర్ ఆ లింక్డ్ఇన్ లింక్ మీద క్లిక్ చేస్తే నా లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ అయ్యేట్లాగా, నా లింక్డ్ఇన్లో కూడా అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే రెజ్యూమ్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ లింక్డ్ఇన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేమ్ లాగానే ఉంది అని వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫోన్ నెంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి అంటే మీతోనే కాంటాక్ట్ చేయడానికి మీరు ఆప్షన్, మీరు ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు హెడర్లో. నా ఈ హెడర్లో ప్రెజెంట్ లొకేషన్ మీరు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొందరు బెంగళూరులో ఉంటారు, బెంగళూరులో జాబ్ సర్చింగ్ చేస్తుంటారు, కానీ వాళ్ళు ప్రాపర్ వచ్చేసి అనంతపూర్ అనుకుందాం ఒక ఎగ్జాంపుల్ లాగా, వాళ్ళు ఇక్కడ లొకేషన్లో అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అని ఎంటర్ చేస్తారు. సో కొందరు హెచ్ఆర్ ఎలా చూస్తారు తెలుసా, ఈ పర్సన్ లోకలైట్ కాదు, అనంతపూర్లో ఉంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు, అక్కడ నుంచి ఇంటర్వ్యూ కోసం రావడం, ఇక్కడ ఇంటర్వ్యూలో వస్తారా రారా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, కాబట్టి కొందరు హెచ్ఆర్ లోకలైట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు బెంగళూరులో ఉన్నారు అంటే బెంగళూరులో ఏదో ఒక లోకల్ లొకాలిటీ ఉంటుంది కదా, గాంధీనగర్ ఎగ్జాంపుల్, గాంధీనగర్ మీరు ఆ అడ్రస్ పెట్టేయండి. సో ప్రెజెంట్ లొకేషన్లో మీరు ఏ సిటీలో మీరు జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారు ఆ సిటీ ప్రెజెంట్ లొకేషన్ లాగా పెడితే హెచ్ఆర్స్కి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ పర్సన్ లోకలైట్ అని కన్సిడర్ చేస్తారు, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతుంది. నౌ సెకండ్ సెక్షన్ వచ్చేసి కరియర్ ఆబ్జెక్టివ్ కూడా అంటారు, కొందరు సమ్మరీ కూడా అంటారు, కొందరు ప్రొఫైల్ కూడా అంటారు. ఈ కరియర్ ఆబ్జెక్టివ్ సెక్షన్లో మీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఆ జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు, ఆ గోల్, ఆ ఆబ్జెక్టివ్స్ మీరు ఈ సెకండ్ సెక్షన్లో ఎంటర్ చేయాలి. సెకండ్ సెక్షన్ అంటే ఇక్కడ ఉంది చూడండి ఇది. సో ఈ సెక్షన్లో మీరు మీ ఆబ్జెక్టివ్స్ని ఎంటర్ చేస్తారు. నా ఆబ్జెక్టివ్స్ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీరు ఎంటర్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎక్కడ మీ లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎంఎస్సీ చేశారు అంటే ఎంఎస్సీ టాప్లో ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేశారు అంటే గ్రాడ్యుయేషన్ టాప్లో ఉండాలి. సో మీ లాస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అది టాప్లో ఉండి తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేస్తారు. నా క్వాలిఫికేషన్ కూడా ఇది నెక్స్ట్ సెక్షన్లోనే ఎందుకు పెడుతున్నామంటే కొన్ని జాబ్ రోల్స్కి క్వాలిఫికేషన్ కూడా క్రైటీరియా ఉంటుంది. కొందరు బీటెక్ క్యాండిడేట్స్ని హైర్ చేస్తారు, కొందరు బీసీఏ క్యాండిడేట్స్ని హైర్ చేస్తారు, కొందరు బీకామ్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే స్టాటిస్టిక్స్ వాళ్ళకి హైర్ చేస్తారు. సో క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు ఫస్ట్ చూస్తారు, కాబట్టి క్వాలిఫికేషన్ని మనం టాప్లో పెడుతున్నాం. ఇది థర్డ్ సెక్షన్ రెజ్యూమేలో. క్వాలిఫికేషన్ తర్వాత నేను ఇక్కడ స్కిల్ సెట్స్ పెట్టాను. స్కిల్ సెట్స్ చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్స్
మీ రెజ్యూమేలో స్కిల్ సెట్ మీద చాలా టైం స్పెండ్ చేస్తారు. స్కిల్ సెట్ ఎందుకు టైం స్పెండ్ చేస్తారు అంటే హెచ్ఆర్స్ దగ్గర ఆల్రెడీ జాబ్ డిస్క్రిప్షన్ అయి ఉంటుంది, వాళ్ళ దగ్గర జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ జాబ్ డిస్క్రిప్షన్కి కావాల్సిన స్కిల్ సెట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళకి క్లయింట్ రిక్వైర్మెంట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళ బాస్ రిక్వైర్మెంట్ ఇస్తారు. సో ఆ స్కిల్ సెట్ మీ రెజ్యూమేలో ఉన్న స్కిల్ సెట్ రెండు మ్యాచింగ్ అవుతుందా లేదా ఇది చెక్ చేయడానికి ఈ స్కిల్ సెట్ ప్లేస్లో హెచ్ఆర్స్ కొంచెం టైం స్పెండ్ చేస్తారు. మీకు తెలిసిన ప్రతి ఒక్క స్కిల్ సెట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి, కానీ జెన్యున్గా డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే బెటర్. నాకు పవర్ బిఐ రాదు కానీ నేను పవర్ బిఐ కూడా యాడ్ చేసేస్తాను అంటే అట్లా ఉండదు. సో ఉన్న స్కిల్స్, మీరు నేర్చుకున్న స్కిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. స్కిల్ సెట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయినా లేకపోతే మీరు ఏమైనా ఇంటర్న్షిప్ చేశారా, ఏమైనా ఇంటర్న్షిప్లో వర్క్ చేస్తారా అంటే ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్, ఇంటర్న్షిప్ ఏం చేయలేదు అట్లాంటి క్యాండిడేట్స్ ఏం చేయొచ్చు అంటే మీరు బీటెక్లో లేకపోతే మీ గ్రాడ్యుయేషన్లో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అయినా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయినా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తర్వాత ఇక్కడ అంటే నేను ఇది సింగిల్ పేజ్ రెజ్యూమే క్రియేట్ చేశాను, కానీ యూజువల్గా మీరు అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కూడా ఒక సెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే సెక్షన్ని కాపీ పేస్ట్ చేసి నెక్స్ట్ పేజ్కి వచ్చేస్తుంది. సెకండ్ పేజ్లో మీరు అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ లేకపోతే అచీవ్మెంట్స్ లాగా ఒక హెడింగ్ క్రియేట్ చేసి మీరు ఏమేమి మీకు అవార్డ్స్ వచ్చింది అవి అన్నీ ఎంటర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. యూజువల్లీ అవార్డ్స్లో ఏం పెట్టవచ్చు, ఫ్రెషర్స్ ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మీ కాలేజ్లో మీరు క్రికెట్ మ్యాచ్లో గెలిచారు, మీ టీం గెలిచింది, మీకు ఒక అవార్డు వచ్చింది, లేకపోతే ఒక సర్టిఫికెట్ వచ్చింది అంటే అది కూడా ఒక అవార్డే కదా. క్రికెట్ మ్యాచ్లో మీరు గెలిచారు కానీ అది ఒక కాలేజ్ నుంచి అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కండక్ట్ చేసిన క్రికెట్ మ్యాచ్లో మీరు గెలిచారు, మీకు సర్టిఫికెట్ వచ్చింది అంటే అట్లాంటి అవార్డ్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మన గల్లీలో క్రికెట్ ఆడిన అక్కడ నాకు గెలిచిన అట్లాంటి అవార్డ్స్ కన్సిడర్ కాదు ఆఫ్కోర్స్. సో అట్లాంటి రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేశారు, సర్టిఫికేట్స్ని డెఫినెట్లీ మీ రెజ్యూమ్లో మీరు ఎంటర్ చేసుకోవాలి. సో ఇవి కాకుండా సపోజ్ ఒక పర్సన్కి 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆర్ లెస్ దెన్ 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ రెజ్యూమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. ఈ రెజ్యూమ్లో ఎంటర్ చేస్తే అది సెకండ్ పేజ్కి వెళ్తుంది. సో 2 పేజెస్ రెజ్యూమ్ కూడా సేమ్ ఈ సెక్షన్ని కాపీ పేస్ట్ చేసి నెక్స్ట్ పేజ్లో వెళ్ళిపోతుంది. మీరు అట్లా ఎడిట్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. సో ఇది వచ్చేసి సింగిల్ పేజ్ రెజ్యూమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. యూజువల్గా ఒక హెచ్ఆర్ ఒక రెజ్యూమే మీద 5 to 7 seconds వాళ్ళు స్పెండ్ చేస్తారు, అంటే చూస్తారు ఇట్లా ఒక గ్లాన్స్లో చూస్తారు ఉన్న అన్ని డీటెయిల్స్ ఉన్నాయా లేదా, ఎడ్యుకేషన్ మ్యాచ్ అవుతుందా లేదా, స్కిల్ సెట్స్ ఉందా లేదా, ఒక ఏదో ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు లేదో అని 5 to 7 seconds వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఆ 5 to 7 seconds మీరు కన్విన్స్ చేయాలి, అంటే నాకు కాల్ చేయండి అని మీరు కన్విన్స్ చేయాలి. సో మీ రెజ్యూమే అంత ప్రాపర్గా అంత సిస్టమేటిక్గా రెడీ ఉంటేనే హెచ్ఆర్ కన్విన్స్ అవుతారు, మీకు కాల్ ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తారు. సో ఇది వచ్చేసి రెజ్యూమే గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సేమ్ రెజ్యూమే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ పెట్టాను, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఆ పేజ్లో వెళ్ళి ఆ రెజ్యూమేని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీరు ఈ రెజ్యూమేని యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు అంటే మీకు రెజ్యూమే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేసి చెప్పండి. నా క్లాస్ మీకు నచ్చింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.